యాత్ర టు. సీరియస్లీ నాకు ట్రైలర్ చూస్తున్నప్పుడు సీని ఆ ట్రైలర్ అయిపోతున్నప్పుడు నాకు నవ్వు ఆగటంలా. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్షాలు కానీ, వైసీపీలో ఉండి బయటకు వచ్చినటువంటి వాళ్ళు కానీ, అయ్యా ఇక్కడ తెలంగాణ ఉన్నటువంటి మిగతా వాళ్ళు కూడా అంత ఏమంటున్నారు, ఏం మనిషి అయ్యా ఈ మనిషి, నేను విన్నాను నేను ఉన్నాను అన్నాడు, మాట తప్పున మడమ తెప్పన అన్నాడు. ఎన్నికల్లో గెలిచి గెలవగానే రాజధాని అమరావతిని అంతకుముందు చెప్పినవాడు, నా ఇల్లు అమరావతిలోనే ఉందన్నవాడు, గెలిచి గెలవగానే ఒక 2-3 నెలలు అయిన తర్వాత మూడు రాజధాని అంటూ పాట మొదలెట్టాడు. ఆ తర్వాత ప్రత్యేక హోదా అన్నదానికి సంబంధించి ఇంకా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే కేంద్రం మెడలు ఉంచుతాము మమ్మల్ని గెలిపించండి అన్నాడు. గెలిపించిన తర్వాత ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే మనం ఏం వాళ్ళని ఇంకా డిమాండ్ చేయలేం, మన అవసరం వాళ్ళకి పడ్డప్పుడు అప్పుడు అడగటమే, ఎందుకంటే వాళ్ళకి ఫుల్ మెజారిటీ వచ్చిందని చెప్పేసి చిలుక పలుకులు పడికాడు. తీరా రాష్ట్రానికి వచ్చాక సిపిఎస్ రద్దు ఏంటి అంటే 4 సంవత్సరాలు ఊరించి ఊరించి చివరికి మొన్న 4.5 సంవత్సరాల తర్వాత సిపిఎస్ రద్దు అని ఓపీఎస్సీ ఇవ్వకుండా మరలా జీపీఎస్ ఇచ్చాడు. అదేమంటే మేము ఎంత అనుకోలేదు అద్దెనిదని అన్నారు. జాబ్ క్యాలెండర్ అయితే జగన్ అంటే ఇంతవరకు అతి గతి లేదు, 5 జనవరిలో అయిపోయినాయి. నెక్స్ట్ మెగా డిఎస్సి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 20,000 పైచిలకు టీచర్ పోస్టులు ఉన్నాయని చెప్పినటువంటి ఈయనే, చంద్రబాబు నాయుడు 7,000 పోస్టులే ఇచ్చాడు అని చెప్పినటువంటి ఈయనే, ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ ఇచ్చాడు అని చెప్పినటువంటి ఈయనే, ఈరోజు మెగా డిఎస్ అన్నది ఇంతవరకు ఇవ్వకుండా ఇప్పుడు ఎన్నికలకు ముందు వచ్చేసి 6,100 పోస్టులతో డిఎస్సి అట. ఆనాడు చంద్రబాబు ఇచ్చింది 7,000 పోస్టులు, అది కాక 20,000 పోస్టులు ఉన్నాయి అన్నాడు మన జగన్ గారు. ఈరోజు ఈయన వచ్చేసి 20,000 పోస్టులు ఉండగా మరి ఈ లోపు మధ్యలో కొంత రిటైర్ అవ్వంగా ఇంకా పోస్టులు వచ్చేసి కనీసం 25,000 30,000 ఉంటాయా, ఈయనిచ్చింది 6,100 పోస్టులు, అది కూడా డిఎస్సి ఇంకా నోటిఫికేషన్ కూడా వచ్చిందిలే. జాబ్ క్యాలెండర్ లేదు, మెగా డిఎస్సి లేదు. అయ్యో బాబాయ్, అసలుదే మద్యపాన నిషేధం, మద్యపాన నిషేధం చేసే ఓట్లు అడుగుతామన్నా అట్లాంటిది. మేము అసలు మద్యపాన నిషేధం అన్నదని చెప్పేసి వాళ్ళ మంత్రి చేసి చెప్పిస్తాడు ఆయన, కోడిగుడ్డు మంత్రి ఎవరు అంటారు ఆయన, ఆయన అసలు మేమెక్కడ అన్నామంటారు. మరలా వాళ్ళ మంత్రి విడతల రజని ఆముండేసి మేము మద్యపాన నిషేధం చేసే ఓట్లకి వెళ్తామని చెప్పేసి ఆమె వీడియో ఒకటి వైరల్ అవుతూనే ఉంది. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే మేము అనలేదన్నవి వేలు కొన్ని, మేము అన్నామన్న వేలు మరికొన్ని వీడియోలు వాళ్ళవి. బట్ జగన్ గారు వచ్చేసి ఏం చెప్పాడు ఏంటి అన్నది 2019 ఎన్నికలు అప్పుడు కానీ దానికి ముందు కానీ అంతా చూస్తూ ఉన్నారు కదా, ఇప్పటికీ ఆ వీడియోలు అవైలబుల్గా ఉన్నాయి కదా. ఎక్కడ మద్యపాన నిషేధం? ఏకంగా మద్యం మీద వచ్చే ఆదాయానికి సంబంధించి బాండ్లో తాకట్టేది పెట్టేసి లోన్ ఏవో తీసుకున్నాడు ఆయన. అండ్ దానికి తోడు ప్రభుత్వం చేత మద్యం దుకాణాలు ఎంత దారుణం అంటే, ఆ కోవిడ్ సమయంలో ప్రభుత్వ టీచర్ల చేత కూడా ఈ మద్యం అమ్మించారు ఆయన అయితే. మరి ఈయన ఎలా ఆ క్రెడిబిలిటీ అంటే టాపిక్ రైజ్ చేశాడో ఆ సినిమాలో నాకు అర్థం కాదు. మహి వి రాఘవ నో డౌట్ మంచి డైరెక్టర్. ఇప్పటికీ నాకు యాత్ర సినిమా చూస్తూ ఉంటే సీరియస్లీ బా ఇంత బాగా తీసుడు అనిపిస్తూ ఉండేది. ఐఎమ్ షూర్ వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకున్నట్టయితే నాకన్నా బాగా చూపించావయ్యా మమ్ముట్టి అని చెప్పేసి మెచ్చుకునేవాడు. యాత్ర 1 కరెక్ట్ టైంలో వచ్చింది, కరెక్ట్గా వైసీపీకి మంచి ప్లస్ అయింది. ఇప్పుడు యాత్ర 2 కర్రు కాల్చి వాత పెట్టినట్టు కాబోతో నాకు అనిపిస్తుంది. చేజే ద్వారా వైసీపీని అడ్డంగా ఓడించిపోతా నాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇందా నేను చెప్పిన పాయింట్స్ అన్నీ ఉన్నాయా? ఆ పాయింట్స్ అన్నీ ఏంటి? ఎన్నికలు అయిన తర్వాత ప్రజలను మోసం చేసినట్టు అన్నీ ఉన్నాయా లేవా? దానివల్ల క్రెడిబిలిటీ మొత్తం పోయినట్టు ఉందా లేదా? ఈ ట్రైలర్లో నాకు అక్కడే ఇదేంటి ఎలా పెట్టాడు ఈ ట్రైలరు, అయ్యా అడ్డంగా వైసీపీని బుక్ చేశాడు ఈ డైరెక్టర్ అనిపించింది. ఎందుకు ఆ ట్రైలర్లు ఏమన్నాడు? ఎన్నికలు అయ్యాక ప్రజలను మోసం చేస్తే ఎలాగన్నా క్రెడిబిలిటీ మొత్తం పోతుందన్నా? ఆ క్రెడిబిలిటీ లేనప్పుడు మా నాయన లేడు, నేను లేడన్నా, నేను లేనన్నా అన్నాడు. ఎదురుగా ఏదో చెప్తున్నాడు. దట్ మీన్స్ 2014 ఎన్నికల తర్వాత మేబీ ఆ సీన్ అనుకుంటా. అప్పుడు ఆయన రుణమాఫీ మరికొన్ని ఉన్నాయి కదా, అవి నా వల్ల కాదు, నేను చేయలేని ముందే చెప్పాడు. టీడీపీ చేయాల్సిందో చేస్తున్నారు. సో ఇప్పుడు విషయం ఏంటి, నేను విన్నాను నేను ఉన్నానని రకరకాలుగా చెప్పి తీరా అధికారానికి వచ్చిన తర్వాత వన్ బై వన్ మీరు తీయండి. జనాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉండాలి మొత్తం డిస్కస్ చేస్తుంది అవేనా, ప్రతిపక్షాలు మొత్తం హైలైట్ చేస్తుంది అవేనా, మరల సినిమాలో తీసుకొచ్చి ఏం పెట్టున్నారు, ఈయన కట్టుబడి ఉంటాడు అన్నాడంటే చేస్తాడనేట్టుగా చూపించారు. ఇక్కడ వచ్చేసి అన్ని చోట్ల ఫెయిల్ అయినట్టే.
జాబ్ క్యాలెండర్ లేదు, మెగా డిఎస్ లేదు, మద్యపన నిషేధం లేదు, పోలవరం వచ్చే రివర్సింగ్ ఉన్నారు, రోడ్లు సరిగా లేవు, అండ్ మెయిన్ వచ్చేటప్పటికి రాజధాని వచ్చేసి అమరావతి కాదు, మూడు రాజధానులు ఉన్నారు, అది కూడా ఎక్కడ ఉంది. సో మాట తప్పడం, మడమ తిప్పడం, పేరుకే విన్నాను ఉన్నాడు అనే తప్ప ఏమీ లేదు, అన్ని కళ్ళ మీద కనిపిస్తూనే ఉంది. ఇంకా అలాంటప్పుడు ఈ సినిమా చూసిన వాళ్ళు నవ్వుతారా? ఆల్రెడీ మేము పడ్డ బాధ ఏంటి, ఆల్రెడీ మేము మోసపోయి ఉంటే మరళి సినిమాలు ఏం చూపించారు రా బాబు అంటారా లేదా? నేను చాలా పాజిటివ్గా ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడా, కళ్ళ ముందు కనిపిస్తున్నా మాట్లాడా. ఈ సినిమా ఐఎమ్ షూర్ ఖచ్చితంగా వైసీపీకి అది పెద్ద డ్యామేజ్ కాబోతా ఉంది. జగన్ ఈ సినిమా డైరెక్టర్ ముందే డిస్కస్ చేయట్లు నాకు తెలియదు, కానీ చే చేతులారా ఈ సినిమా కనుక రిలీజ్ అయితే ఆయన క్రెడిబిలిటీ ఆల్రెడీ పోయింది, ఇంకా దారుణంగా పోవటం గ్యారంటీ నాకైతే అనిపిస్తూ ఉంది. ఈలోపు షర్మిల ఖచ్చితంగా ఆమె అనిద్ది, వైఎస్ రాజశేఖర రెడ్డి క్రెడిబిలిటీ ఎప్పుడు అలాగే ఉంది, గొప్పగా ఉంది, ఏదైనా పోయిందంటే అది జగన్మోహన్ రెడ్డిది, మా నాన్నది కాదని చెప్పేసి ఆమె అనిద్ది. చూడండి రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర టాపిక్ తీసుకురావద్దు, ఆయన పరిపాలన వేరే, ఆయన వేరే, ఆయనకి ఈ జగన్ రెడ్డికి పొంతనే లేదు, పోలికే లేదు, పరిపాలనలో కావచ్చు, వ్యక్తిత్వంలో కావచ్చు అని ఓపెన్గానే ఆయన ఇద్దాను. ఆల్రెడీ అంటుంది కదా, ఏ జగన్మోహన్ రెడ్డిని అయితే నేను గెలిపించుకున్నానో, ఏ జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం అయితే నేను అహర్నిశలు కష్టపడ్డానో, ఆ జగన్మోహన్ రెడ్డి కాదు ఈరోజు నేను చూస్తున్నది, మారిపోయాడు అని చెప్పేసి ఓపెన్గానే అందాను. శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, అయ్యో బాబు చెప్పుకుంటూ పోతే అస్తవ్యస్తంగా ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఆమె అంటూ. సో నేను ప్రొనౌన్స్ చేయను, నేను సింపుల్ ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. నేను ఏవైతే టాపిక్స్ రైజ్ చేశానో అవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నవే, బట్ సినిమాలో మాత్రం అబ్బో అసలు మనోడు మాట ఇచ్చాడంటే ఇంకంతే, అసలు క్రెడిబిలిటీ అంటే జగన్, జగన్ అంటే క్రెడిబిలిటీ. ఆ సినిమాలో కూడా ట్రైలర్ బలి చెప్పాడే అసలు, ఎవరు ఆయన, శుభలేఖ సుధాకర్ అంటారు ఆయన్ని, ఆ పెద్ద చేత కడప జిల్లా వాడు, మళ్ళీ చూడండి ప్రాంతీయ వద్ద రెచ్చగొట్టే విధంగా వన్స్ ఒకసారి ఒక దాన్ని ఏం చెప్పాలి, సినిమాటిక్ వేలో చెప్పలేకపోతున్నాను నేను, వాడు చేద్దాం డిసైడ్ అయ్యాడు, దానివల్ల ఎన్ని ఆస్తులైనా పోని, ఎదురెళ్తాడు తప్ప వెనక్కి వెళ్ళడు, అది జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా చెప్పుకొచ్చున్నాడు. ఇక్కడ కూడా ఒకటే మాట్లాడతారు జనాలు, కోడికత్తి సీని విషయంలో ఈయన భయపడుతున్నాడా లేదంటే అబ్బాయిని బలిపోసం చేస్తున్నాడు అనేది మాట్లాడతారు. కోర్టుల్లో ఈయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని స్టేలు లేదన్నప్పుడు దాన్ని బట్టి కేసులు విచారణ హాజరు కాకుండా ఉండటం కానీ, లేదా మధ్య మధ్య ఆ కేసులకు సంబంధించి వాయిదాలు వేయించే విషయంలో ఎన్ని వందల సార్లు ఇవన్నీ డిస్కస్ చేస్తారు, సైలెంట్గా ఉంటే అయిపోయేదండి, యాత్ర టూ లేదు అని చెప్పి సైలెంట్గా ఉంటే అయిపోదు. ఈయనేదో మునగ చెట్టు ఎక్కిద్దామని చెప్పేసో, లేదన్నప్పుడు ఈయన ఆకాశంలో లేపుదని చెప్పేసి అనుకుని పాపం చేత మునగ చెట్టు ఎక్కించి పడేసినట్టే, ఆకాశానికి గాలి ఎగరేసి కింద పడేసినట్టే ఈ సినిమాల వల్ల జగన్మోహన్ రెడ్డి పాపం చేతరం ఇబ్బంది అయితే కొన్ని తెచ్చుకోక తప్పదా నాకు అనిపిస్తా.